ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది వైసీపీ బృందం. సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులు ఎంకే మీనాతో సమావేశమయ్యారు. సీఎం జగన్పై దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు వైసీపీ బృందం. నిన్న రాత్రి 8 గంటల సమయంలో సీఎం జగన్ మీద రాళ్లదాడి జరిగింది. ఆయన ఎడమ కంటి పైభాగంలో వై ఆకారంలో గాయం అయింది. దీనికి సంబంధించి కూడా ఆయనకు ప్రథమ చికిత్స అనంతరం కొన్ని రోజులు డాక్టర్స్ రెస్ట్ ఇచ్చారు. దీంతో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన మీద హత్యాయత్నం జరిగిందంటూ, దీనికి సంబంధించి కూడా నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటూ కూడా ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది వైసీపీ బృందం. సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులు ఎంకే మీనాతో సమావేశమయ్యారు. సీఎం జగన్పై దాడి ఘటనను బేస్ చేసుకుని దర్యాప్తు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది వైసీపీ బృందం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్రను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాఘవేంద్ర, సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులు ఎంకే మీనాతో సమావేశమయ్యారు. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్? దేవి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం భేటీ అయింది. ప్రధానంగా నిన్న జగన్పై దాడి ఘటనకు సంబంధించి విచారణ మొదలైంది. అయితే దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు పలు రకాల విమర్శలను చేస్తున్నారు. దీనికి సంబంధించి సిబిఐ విచారణ కూడా కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్ దాడికి సంబంధించిన అంశానికి సంబంధించి ఇప్పటికే విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ కేసు సంబంధించి పూర్తిస్థాయిలో నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినతి పత్రం ఇస్తున్నట్టుగా తెలిసింది. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ప్రస్తుతం ముఖేష్ కుమార్ మీనాతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ భేటీలో విచారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలన్న అంశాన్ని ప్రధానంగా సమావేశంలో ప్రస్తావిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఈసీ దీనికి సంబంధించి వైఎస్ జగన్పై రాయిదాడి ఘటనకు సంబంధించి వివరాలు విజయవాడ పోలీస్ కమిషనర్ నుంచి సమాచారం సేకరించి విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా ఇప్పటికే నివేదిక కూడా ఇచ్చారు. విచారణ జరుగుతున్న తీరును కూడా నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు. పోలీసు విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే రాజకీయ విమర్శల నేపథ్యంలో ఎన్నికలు ప్రస్తుతం అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఎటువంటి అవకాశాలు రాజకీయ విమర్శలకు అవకాశాలు లేకుండా పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ బృందం కోరుతుంది. దేవి, రాఘవేంద్ర, థ్యాంక్ యూ. ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది వైసీపీ బృందం. సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులు ఎంకే మీనాతో సమావేశమయ్యారు. నిన్న రాత్రి సీఎం జగన్పై జరిగినటువంటి దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సజ్జల నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రుల బృందం ఈరోజు ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను కలిసింది. అయితే వారికున్న అభ్యంతరాలు, అలాగే ఈ విచారణకు సంబంధించి కూడా నిష్పక్షపాతంగా జరపాలని చెప్పేసి కూడా వారు ఒక లేఖను అందజేయడం జరిగింది.